సో డిగ్రీలో చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, అందులో మనం కావాల్సింది మనం ఎంచుకుంటాము. అండ్ సివిల్స్కి వచ్చినప్పుడు కూడా డిగ్రీలో ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో అదే సివిల్స్లో కూడా తీసుకోవాలా, వేరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు? యాక్చువల్గా ఏంటంటే డిగ్రీలో మనం తీసుకున్న సబ్జెక్ట్స్కి సివిల్ సర్వీసెస్లో మనం తీసుకునే సబ్జెక్ట్స్కి సంబంధం లేదు. సివిల్ సర్వీసెస్ అంటే చాలా సింపుల్, ఇక్కడ హిస్టరీ చదవాలి, ఎకనామిక్స్ చదవాలి, సివిక్స్ చదవాలి, జాగ్రఫీ చదవాలి. ఈ నాలుగు మనం డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ టెన్త్ క్లాస్లో కానీ ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్లో చదువుతాం. అవి తీసుకున్న వాళ్ళు అవి చదువుతారు, తీసుకున్న వాళ్ళు చదవరు. ఈ నాలుగు కాకుండా సివిల్స్లో సైన్సెస్ తీసుకు చదవాలి, కొంతవరకు మ్యాథమెటికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాంటివి చదవాలి. అవి కాకుండా సోషల్ స్టడీస్, సోషల్ ఎన్వైరన్మెంట్, సోషల్కి సంబంధించి చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ లాగా. అంటే నువ్వు టెన్త్ క్లాసులో ఏ సబ్జెక్టులు అయితే చదివావో, టెన్త్ క్లాస్లో ఏం చదివావు నువ్వు, హిస్టరీ చదువుతావు, జాగ్రఫీ చదువుతావు, సివిక్స్ చదువుతావు, కొంతవరకు ఎకనామిక్స్ చదువుతావు, సైన్సెస్ చదువుతావు, మ్యాథమెటిక్స్ చదువుతావు, లాంగ్వేజెస్ పక్కన పెడితే మరి అవన్నీ ఇక్కడ చదువుతున్నావు కదా. సివిల్స్ సివిల్ సర్వీసెస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్. అందుకని డిగ్రీలో నువ్వు ఏం చదివినా నువ్వు దాంతోపాటు ఇంకోటి చదవాలి. ఉదాహరణకి డిగ్రీలో నువ్వు సైన్సెస్ చదివావు అనుకో, డిగ్రీలో సైన్సెస్ చదివావు కాబట్టి ఇక్కడ ఏమో నువ్వు సైన్సెస్తో పాటు ఆర్ట్స్ చదవాలి. డిగ్రీలో ఆర్ట్స్ చదివావు అనుకో, ఆర్ట్స్తో పాటు ఇక్కడ సైన్స్ చదవాలి. సిఏ చదివినా, ఎంబీబీఎస్ చదివినా, బీఫార్మసీ లాంటివి చదివినా, బీఎస్సీ చదివినా, బీటెక్ చదివినా, బీకామ్ చదివినా, బీబీఏ చదివినా, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, ఎనీ గ్రాడ్యుయేషన్ అబ్బా, నువ్వు గ్రాడ్యుయేషన్లో చదివింది ఒక పండు, టోటల్ పండుకి హాఫ్ అయితే మిగతా హాఫ్ సివిల్స్ చదవాల్సిందే. ఏ పండు ఏ హాఫ్ అని ఇష్టం, ఇది మొదటి పాయింట్. రెండు, సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్స్ అని ఉంటాయి, సింగిల్ ఆప్షన్ ఉంది ఇప్పుడు. ఆ ఆప్షన్ విషయంలో కూడా చాలామందికి ఉన్న చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే డిగ్రీలో ఉన్న సబ్జెక్టే ఆప్షనల్గా తీసుకోవాలి అని. కాదు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు, ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు హిస్టరీ తీసుకోవచ్చు, బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ వెళ్ళి వెళ్ళి సోషియాలజీ తీసుకోవచ్చు, ఎంటెక్ చేసిన వాళ్ళు వెళ్ళి వెళ్ళి ఆంథ్రోపాలజీ తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో బ్యారియర్. నీ అకాడమిక్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్కి నీ ఆప్షన్కి సంబంధం లేదు. సో అట్లా